గుడ్ మార్నింగ్. ఏ మోహిని, ఏటిని తొందరగా లేసావు? అమ్మ వస్తుంది, స్టేషన్కి వెళ్ళాలి. సీ యూ లేటర్, బాయ్. ఏంటి, ఫ్లైట్ ల్యాండ్ అయిందా? ఇంకా పని అవ్వలేదు, ఇక్కడే ఉన్నాను. మధ్యాహ్నం ఫ్లైట్కి వస్తాను. నైట్ అంతా నిద్రపోలేదా నువ్వు? లేదు, పిలుస్తున్నారు, తర్వాత కాల్ చేస్తాను. వాట్, హలో. యాదమ్మా. ఏంటమ్మ గారు, మీరు రాత్రి ఊరు వెళ్ళలేదంట? అవును, సార్కి అర్జెంట్ పనుండి బెంగళూరు వెళ్ళారు, రేపు వెళ్తున్నాం. పనే ఉన్నా ఉందా అమ్మగారు? బయట మొక్కలకి ఒకసారి నీళ్లు పోయాదమ్మా. సరే అమ్మగారు. అదిగో మళ్ళీ అదే మందు కంపు. నీకు కూడా వస్తుందా? లేదమ్మగారు. ఇల్లంతా ఒకసారి ఫినాల్తో తుడు, ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో ఈ కంపు. మందు కంప. బావున్నారా? స్వప్న, ఏంటమ్మా బావున్నావా? బావున్నా అత్తయ్య. ఏంటి, ట్రైన్ లేటా? అవుటర్ లో అరగంట ఆపేశారంట. అవునా? ఏంటినా మనవడు? తొందరగా రా, స్కూల్ కి టైం అవుతుంది. రోజు వస్తావుగా, ఇవాళేమైంది? సరే అయితే నేను సాయంత్రం వస్తా. ఎవరినా నా స్కూల్ కి రమ్మంటున్నావు? తాతని. తాతయ్యా? అవును, రోజు నాతో స్కూల్ కి వచ్చేవాడు. ఈ రోజు నువ్వు వచ్చావని రానంటున్నాడు. ఆహా, ఇన్నాళ్ళు లేకుండా ఇప్పుడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడంట మీ తాతయ్య? తాతయ్య హెవెన్ కి వెళ్తున్నాడంట, నిన్ను కూడా తీసుకెళ్లడానికి వచ్చాడంట. రేయ్, చంపేస్తాను. ఏంట్రా మాటలు, స్కూల్ కి టైం అయింది, పదా ఆఫీస్కి వెళ్తానమ్మా. బాయ్ నాయనమ్మా. బాయ్ మమ్మీ. బాయ్ వికి. వాడి తాతయ్య గోలేంటమ్మా? చెప్తాను అత్తయ్య, మీరు ఫ్రెష్ అవుతారు కానీ రండి. Thank you.
చూసానమ్మా, పైన ఎవరు లేరమ్మా. ఎవరు లేరా? లేరమ్మా, నేను మళ్ళీ వస్తాను. సైకాలజిస్ట్ అలా చెప్పగానే మాకేం చేయాలో అర్థం కాలేదు అత్తయ్య. వీడు మాత్రం ఈ తాతయ్యతో మాట్లాడే ఆట మాత్రం మాడం లేదు. హాయ్ మోహిని, ఏంటి నన్ను లేపకుండా వెళ్ళిపోయావు? కాఫీ తాగుతావా? మా అత్తగారు ఎప్పుడూ తీర్థయాత్రల్లో ఉంటారు, అప్పుడప్పుడు మా దగ్గర ఉంటారు. మోహిని వాళ్ళ ఆయన మోహన్ ఒకే ఆఫీస్ లో పనిచేస్తారు, పక్కనే ఉంటారు. ఈ మధ్యన పెళ్ళైంది. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా, రా కూర్చో. మొన్న వీలింటికి వెళ్ళినప్పుడు కూడా అంతే, ఎవడో ఒక రాజు అనేవాడు ఉన్నట్టు వారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. అత్తయ్యకి ఇప్పుడే చెప్తున్నాను మన విక్కి కనపడని మనుషులతో మాట్లాడే ఆట గురించి. అది ఆటని ఎందుకు అనుకుంటున్నావమ్మా? వాడికి నిజంగా వాళ్ళందరూ కనిపిస్తున్నారా ఏమో. అవునమ్మా, చిన్నపిల్లలకి ఆత్మలు కనపడతాయి అంటారు. మీ మామయ్య నేను చాలా కాలం ట్రైబల్ ఏజెన్సీస్ లో పనిచేశాం. అక్కడ గిరిజనులు ఇవన్నీ బాగా నమ్ముతారు. ఓ 23 ఏళ్ల పాటు మంత్రాలు, తంత్రాలు, ఆత్మలు, ప్రేతాత్మలు, భూతాలు, ఎప్పుడు ఇదే గోల మాకు. మేం చూసినవన్నీ నువ్వు చూసుంటే మన విక్కి ప్రవర్తన పెద్ద విచిత్రంగా అనిపించేది కాదు నీకు? ఈ రోజుల్లో అలాంటి నమ్మకాలేంటి అత్తయ్య? ఛీ, దయ్యాలేవు, ఆత్మలేవు. ఉన్నాయి. ఏ మోహిని, కమాన్ యా. ఉన్నాయి. మా ఇంట్లో ఎవరు ఉన్నారు? ఎవరున్నారు? ఎవరు ఉన్నారు? నా చుట్టూ పట్టుకుని లాగి కోళ్ళ కేసి. ఎవరు మోహిని? ఏమో తెలీదు, నాకు కనిపించలేదు. రిలాక్స్ మోహిని, రిలాక్స్. బాగా భయపడినట్టుంది అత్తయ్య. హలో. ఏ స్వప్న, నేను హర్షాన్ని. మోహిని సెల్ ఎత్తడం లేదు, మీ ఇంట్లో ఉందా? ఉంది గాని. అయినా నువ్వేంటయ్యా ఒక్కదాన్ని కొత్త ప్లేస్ లో అలా ఒంటరిగా వదిలేసెళ్ళిపోయావు? తనెంత భయపడిందో తెలుసా? ఏంటి భయపడిందా? ఏది, ఒకసారి తనకు ఫోన్ ఇవ్వు, మాట్లాడు. స్నానం చేసి వస్తాను అత్తయ్య. హే, నీ సెల్ ఎక్కడా? ఇంట్లో ఉంది. ఏంటి భయపడ్డావా? పొద్దున ఫోన్ చేసినప్పుడు చెప్పలేదే. చూడు, రాత్రులు మేలుకొని హారర్ సినిమాలు బాగా చూడు, భయం వేయదు. ఏ, ఇంటికి వెళ్ళి సెల్ తెచ్చి నీ దగ్గర పెట్టుకో. మాటి మాటికి స్వప్నం చేస్తే బాగోదు. మళ్ళీ చేస్తాను. అమ్మా, మోహిని, మోహిని, ఊరుకోమ్మా.